దేవుని నామమున అందరికీ శుభములు. పాస్కా కాలములో నాలుగవ శుక్రవారము. మొదటి పట్టణము అపోస్తలుల కార్యములు 13:26 నుండి 33 వరకు. సోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునియందు భయభక్తులు కలిగిన వారులారా, ఈ రక్షణ సందేశము పంపబడినది మన కొరకే. ఏలయన ఎరుసలేములో నివసించు ప్రజలు వారి నాయకులు ఆయన రక్షకుడని గ్రహింపలేదు. వారు ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములను అర్థము చేసుకొనలేదు. అంతేగాక వారు యేసును శిక్షించుట ద్వారా ప్రవక్తల ప్రవచనములను ధృవపరిచిరి. మరియు మరణశిక్షకు తగిన కారణమేదియు కనబడకున్నను ఆయనను చంపవలసినదిగా వారు పిలాతును కోరిరి. ఆయనను గురించి వ్రాయబడినది అంతయు వారు చేసిన పిమ్మట వారు ఆయనను మ్రాను మీద నుండి దించి సమాధిలో ఉంచిరి. కాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. మరియు చాలా రోజుల వరకు గలీలియా నుండి ఎరుసలేము వరకు తనతో ప్రయాణము చేసిన వారందరకు ఆయన కనబడెను. ఇప్పుడు వారు ఆయనను గూర్చి ప్రజల ఎదుట సాక్షులై ఉన్నారు. ఇప్పుడు మీకు ఈ శుభవర్తమానమును ఇచ్చుచున్నాను. దేవుడు మన పూర్వులకు చేసిన వాగ్దానమును వారి సంతతి వారమైన మన కొరకు ఇప్పుడు యేసును సజీవుడుగా లేపుట వలన నెరవేర్చి ఉన్నాడు. 2వ కీర్తనలో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. నీవు నా కుమారుడవు, ఈ దినమున నేను నిన్ను కంటిని. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ, నీవు నా కుమారుడవు, ఈ దినమున నీవు నాకు జనించితివి. నీవు నా కుమారుడవు, ఈ దినమున నీవు నాకు జనించితివి. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 14:1 నుండి 6వ వచనము వరకు. యేసు వారితో, మీరు కలవరపడకుడు, దేవుణ్ణి విశ్వసింపుడు, నన్నును విశ్వసింపుడు. నా తండ్రి గృహమున అనేక నివాస స్థలములు కలవు, లేకున్నచు నేను మీతో అట్లు చెప్పను. నేను మీకొక నివాస స్థానమును సిద్ధము చేయబోవుచున్నాను. నేను వెళ్ళినచు మీకు ఒక నివాస స్థానమును సిద్ధపరచి మరలావత్తును. నేను ఉండు స్థలముననే మీరును ఉండునట్లు మిమ్ములను నా యద్దకు చేర్చుకొందును. నేను వెళ్ళు స్థలమునకు మార్గమును మీరు ఎరుగుదురు అనెను. తోమా ఆయనతో, ప్రభు, మీరు వెళ్ళు స్థలమేదు మాకు తెలియదు, ఇక మార్గమెట్లు ఎరుగుదుము అనెను. అందుకు యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును. నా మూలమున తప్ప ఎవడును తండ్రి ఎద్దకు రాలేడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.